हाय फ्रेंड्स, वेलकम टू आरआर थॉट्स। मन प्रीतम मुख्यमंत्री माजी मुख्यमंत्री वर्यलु वैएस राजशेखर रेड्डी गारु मरण अनेदी नाकु चाला चाला दिग्भ्रांति गुरिचेसिंदी। अतनु मन हेलीकाप्टर एक्की बेगमपेट नुंचि बयलुदेरिन तर्वात मनकु एक्कड कूडा समाचारं लेदु, असलु एला उंदो तेलियकुंडा उन्न टाइमलो అందరూ ఆందోళన చెందుతున్న టైంలో నాకు కూడా చాలా అసలు చాలా బాధ అనిపించేది. అసలు ఏంది, ఎలా ఉంది, అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని తెలియని పొజిషన్లో మనం ఉన్నాం కాబట్టి ఆ టైంలో మనం మాత్రం ఒక చాలామంది ఒక అంచనాకు వచ్చారు, వర్షం వస్తుంది మనకు మనకు నల్లమల్ల అడుగుల ప్లేస్లో మాత్రం అక్కడ సమాచారం లేకుండా ఉంది అని తెలిసిన తర్వాత చాలామంది ఒక దిగ్భ్రాంతిలోనయ్యారు. ఆ టైంలో నాకు కూడా చాలా అంటే చాలా బాగా ముఖ్యమంత్రిగా మనకు చాలా సేవలు అందించిన వ్యక్తి, మంచి మంచి పథకాలు తీసుకొచ్చి నిరుపేదలకు చాలా మంచి చేసిన వ్యక్తి కాబట్టి నాకు కూడా చాలా బాధ అనిపించి ఒక బాధాతప్తతో నేను ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వెండితోటి ఒక ప్రతిమను తయారు చేయడం జరిగింది. అతను అట్లా బయలుదేరి ఇలా జరిగింది ఇలా తెలిసిన టైంలో నేను ఒక బాధతోటి చాలా అంటే చాలా బాధతోటి నేను అది ఆ బాధలో ఒక విగ్రహాన్ని ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక రూపాన్ని తయారు చేద్దామనే ఉద్దేశంతో తయారు చేశాను. తర్వాత ఇలా జరిగిందని అందరూ తెలవగానే అందరూ బాధాతప్త హృదయంతో చాలా అంటే చాలా మన దేశం అంతా కూడా అసలు చాలా నివ్వెరిపోయింది. ఎందుకంటే ఇలా జరిగింది ఏంటి, ఒక ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద మనకు ప్రాబ్లం వచ్చి అతను లేడు అనే విషయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఆ టైంలో నేను ఒక వెండితోటి మన ఒక రాజశేఖరుని యొక్క రజిత ఒక విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అది ఏంటి దాని విశేషాలు మీకు చూపిస్తాను. ఇది మన రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మీకు చూపిద్దాని ఉద్దేశంతో మీరు ఇది అప్పుడు తయారు చేసిందే, మీకు ఎవరు తెలియదు కాబట్టి ఒకసారి చూపిద్దాని ఉద్దేశంతో మీకు నా ఈ వీడియోలో మాత్రం కంప్లీట్ చూడండి. ఒకసారి మనకు వెండి తీగలతో తయారు చేయడం జరిగింది. ఈ వెండి తీగలతో తయారు చేసిన రాజశేఖర్ ఈ రజత విగ్రహం ఇది. ఈ రజత విగ్రహం ఎలా అంటే సన్నని వెండి తీగలతోటి మనకు ఇవన్నీ వెండి తీగలు అన్నమాట. కొంచెం మందం వెండి తీగలు తీసుకున్నాను. ఇక్కడ మాత్రం మీసాలకు కానీ మనకు టీత్ కానీ ఏవి కానీ చాలా అంటే చాలా సూక్ష్మమైన వెండి రేకులు తీసుకొని మనకు టీత్లాగా తయారు చేయడం జరిగింది. నా వెంటికంత సన్న వాసన వెంటికంత వాసలో ఉన్న వెండి తీగలతో మాత్రం ఇదంతా సన్న లోపటి లేయర్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ అని ఒక లోగో కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మాత్రం అసలు ఇది చాలా నాకు కేవలం ఇది బాధతో తయారు చేసినది ఒక ఈ యొక్క రజత విగ్రహం. ఇది మీ అందరు చూపించాలనే ఉద్దేశంతో తయారు చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసిన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో మాత్రం ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. కామెంట్ సెక్షన్లో మనకు ఈ మీకు ఈ యొక్క వెండి యొక్క విగ్రహం ఎలా అనిపించింది మనకు కామెంట్ సెక్షన్లో రాయండి. నేను మాత్రం చాలా అంటే చాలా బాధతో తయారు చేసే విగ్రహం, ఎందుకంటే అసలు వెండి తీగలతో చేద్దాం సార్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో తయారు చేశాను. కానీ చాలా బాగా వచ్చింది. కానీ ఒక బాధ కూడా ఉంది, మన ముఖ్యమంత్రి వర్యులు లేరు అనే బాధ కూడా ఉంది కాబట్టి. సో మొత్తాన్ని మాత్రం ఈ వీడియో చూపిద్దామని చేసిన ఎలా ఉంది ఒకసారి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి. బాయ్ బాయ్.